సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇస్నాపూర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి పక్కన నడుచుకుంటూ వెళ్తున్న పాదచారులను ట్రక్కు ఢీకొట్టింది. ఓ ట్రక్కు మరో కంటైనర్ను ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అస్సాంకు చెందిన కార్మికులుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించామని స్థానిక సీఐ నరేష్ తెలిపారు. సంగారెడ్డి నుంచి పటాన్చెరువు వైపు వస్తున్న TS07UA8667 లారీ, ఈ కంటైనర్ ఇది బజాజ్ కంపెనీకి సంబంధించిన వెహికల్స్ని ఔరంగాబాద్ నుంచి ఒంగోలుకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వెహికల్. డ్రైవర్ ఆత్మారాం అనే అతను నిద్రమత్తులో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న ఒక 5 మెంబర్స్ని గుద్దుకుంటూ పక్కనే ఆగి ఉన్న లారీని హిట్ చేస్తూ అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఒక కల్వర్ట్